ప్రకలోకం కి స్వాగతం. అతని హైట్ 2.5 అడుగులు. చూడడానికి ఒక 4వ తరగతి పిల్లవాడు 5వ తరగతి పిల్లవాడిలాగా ఉంటాడు. పొట్టివాడు. అది చూస్తే ఒక చిన్న పిల్లవాడు ఎవరో చక్కటి పిల్లవాడు వస్తున్నాడని అతను ప్రసంగించటం మొదలుపెట్టేటప్పటికి మైక్ని చాలా కిందకి దించాల్సి ఉంటుంది. ఎందుకంటే అతని హైట్కి మైక్ అందదు. కాబట్టి మైక్ని పూర్తిగా కిందకి దించాలి, ప్రత్యేకమైన మైక్ పెట్టాలి. కానీ ఒక్కసారి ఆ వ్యక్తి మాట్లాడటం మొదలు పెడితే విషము కక్కటం ప్రారంభమవుతుంది. ఈ వ్యక్తి నిన్న మొన్న నరేంద్ర మోదీ మన భారత ప్రధానమంత్రి బంగ్లాదేశ్లో పర్యటించినప్పుడు పెద్ద ఎత్తున హింస చెలరేగింది. ఈ 2.5 అడుగుల మరుగుజ్జు మతోన్మాది వల్లే ఈ అల్లర్లు జరిగినాయి. అతని పేరు రఫీకుల్ ఇస్లాం మదాని. రఫీకుల్ ఇస్లాం మదానిని బంగ్లాదేశ్లో శిశు వక్త అంటారు. శిశు అంటే బాల వక్త అని. అంటే అతన్ని చూడటానికి ఒక 6వ తరగతి పిల్లవాడో 4వ తరగతి పిల్లవాడులాగా కనిపిస్తాడు. కానీ అతని వయసు 26 సంవత్సరాలు, వివాహితుడు కూడా. ఇటీవల అతన్ని బంగ్లాదేశ్ పోలీసులు అరెస్ట్ చేస్తే ఆయన సెల్ ఫోన్ నిండా ఫోన్ క్లిప్స్ కనిపించారు. కాబట్టి ఒకవైపు మతాన్ని, మరొక వైపు ఈ తరహా కంటెంట్ని ఆయన మొత్తం నింపుకుంటూ విషాన్ని వెలిగక్కుతూ హిందూ సమాజం మీద, బంగ్లాదేశ్లో ఉన్నటువంటి అవామీ లీగ్ ప్రభుత్వం మీద, అదేవిధంగా నరేంద్ర మోదీ మీద విషం వెలిగక్కే వ్యక్తి ఈ 2.5 అడుగుల మాన్స్టర్, ది డ్వార్ఫ్ మాన్స్టర్ అని కూడా అతన్ని చాలామంది అంటుంటారు. ఈ రఫీకుల్ ఇస్లాం మదని 2 మద్రసాల్ని నడిపిస్తారు. ఫోటో కనుక మీరు చూసినట్లయితే మీకు ఆశ్చర్యం కలుగుతుంది. ఇంత చిన్నపిల్లవాడిలా ఉండేటటువంటి వ్యక్తి ప్రసంగం ఎలా ఉంటుందో ఒక్కసారి ఇతని పేరు టైప్ కొట్టి మీరు కనుక యూట్యూబ్లో కనుక ఇతని ప్రసంగాలు చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఎంత భయంకరమైనటువంటి ప్రసంగాలు, ఎంత ఆవేశపూరితమైనటువంటి ప్రసంగాలు. నరేంద్ర మోడీ వచ్చిన సందర్భంగా జరిగినటువంటి హింసకు ఇతను కారకుడు. ఈ కారణం వల్ల అతన్ని ప్రస్తుతం అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. నరేంద్ర మోడీ వచ్చి వెళ్ళగానే బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందూ మైనారిటీల దేవాలయాలపైన, శ్మశానాలపైన, వాళ్ళ ఆస్తులపైన, ఇళ్లపైన దాడులు చేయించినటువంటి వ్యక్తి ఈ మరుగుజ్జు మతోన్మాది, ఈ డ్వార్ఫ్ ఎవరైతే ఉన్నారో, ఈ రఫీకుల్ ఇస్లాం. అతను హిఫాజత్ ఇస్లామీ అనేటువంటి సంస్థను, అంటే ఇస్లాం రక్షణ సంస్థ అనేటువంటి సంస్థను నడుపుతాడు. 2 మద్రసాలను నడుపుతారు. ఈ 2 మద్రసాలు కూడా మైమన్సింగ్ జిల్లా, అంటే బంగ్లాదేశ్లో అనేక జిల్లాలు ఉన్నాయి. మైమన్సింగ్, ఖుల్నా, రాజ్షాహి, సిల్హెట్, చట్టగ్రామ్, ఈ రకమైనటువంటి అనేక జిల్లాలు ఉన్నాయి. దానిలో మైమన్సింగ్ జిల్లా కేంద్రంగా ఈయన పనిచేస్తాడు. ఈయన ప్రస్తుతం జైల్లో ఉన్నారు. కానీ ఒక్క వీడియో కనుక ఇతని మీరు చూసినా, లేకపోతే ఇతని ఒక్క ప్రసంగాన్ని విన్నా కూడాను మీరు ఆశ్చర్యపోతారు. అంత విషపూరితమైనటువంటి ప్రసంగాలు చేసేటువంటి వ్యక్తి ఈ రఫీకుల్ ఇస్లాం. రఫీకుల్ ఇస్లాం నాయకత్వంలోనే మొన్న హిందువులపైన బంగ్లాదేశ్లో దాడి జరిగింది. ఇతను ఒక ప్రసంగం చేయటం కోసము 2000 నుంచి 50000 వరకు వసూలు చేస్తారు. ఈ ప్రసంగం తరువాత హిందూ మైనారిటీలపైన దాడులు జరుగుతాయి. ప్రస్తుతము బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా బంగ్లాదేశ్లో దారుల్ ఇస్లాం, ఇస్లామిక్ రాజ్యాన్ని తీసుకుని రావడం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ లిటిల్ గురించి రానున్న రోజుల్లో మరింత ఎక్కువగా మనం చదవబోతున్నాం, వినబోతున్నాం. చూడడానికి పసివాడులాగా కనిపించేటటువంటి ఈ పిశాచి లైఫ్, ఇతనిని ట్రాక్ చేయవలసినటువంటి అవసరం ఉంది. ఇతని కార్యకలాపాల గురించి అధ్యయనం చేయవలసినటువంటి అవసరం ఉంది. మన గూఢచారి సంస్థలు ఇప్పటికే అతన్ని ట్రాక్ చేస్తున్నాయి. మనం కూడా ఇతని కార్యకలాపాలు, ఇతనికి సంబంధించిన వీడియోలు, వీటిని సంబంధించిన అధ్యయనం చేయవలసినటువంటి అవసరం ఉంది. బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి మతోన్మాద దాడులు ఏవైతున్నాయో అవి నెమ్మది నెమ్మదిగా మనకు కూడా స్పిల్ ఓవర్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే బంగ్లాదేశ్ నుంచి మన దేశంలోకి చొరబాటు జరుగుతుంది, జహాదీ మూకలు ప్రవేశిస్తున్నాయి, మతపరమైనటువంటి ఉద్రిక్తతల్ని రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నాలు కూడా చేస్తున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా రాకాలోకం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాల్ని కామెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.